హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. సో యా, ఈరోజు నేను ఫెస్టైవ్ వేర్ హాల్తో మేము ముందుకు వచ్చానండి. ఏంటి ఫెస్టైవ్ వేర్ అనుకుంటున్నారా? వెస్టర్న్ వేర్ హాల్ కూడా చేశాను రీసెంట్గానే, బట్ నాకు అంత ఫెస్టైవ్ వేర్కి వచ్చినంత రెస్పాన్స్ వెస్టర్న్ వేర్కి అంత రావట్లేదు అనిపించింది. అందుకే ఎక్కువ ఫెస్టైవ్ వేరే కలెక్షనే చేస్తున్నా. నార్మల్ క్యాజువల్ వేర్ కూడా చేస్తాను మీరు కావాలి అని అంటే, బట్ ఫెస్టైవ్ వేర్ అయితే ఎప్పుడు ఏదో ఒకటి ఫెస్టివల్స్ ఉంటూ ఉంటాయి, ఏమైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫెస్టైవ్ వేర్ ఎక్కువ అందరూ ప్రిఫర్ చేస్తాము ఆన్లైన్లో ఎక్కువ పర్చేస్ చేయడానికి, కాబట్టి ఫెస్టైవ్ వేర్ ఎక్కువ చేస్తూ ఉన్నాను అనమాట. మీకు పర్సనల్గా ఇది పర్టికులర్గా కావాలి అని అంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. సో ఈ రోజు వచ్చేసి నేను ఫెస్టైవ్ వేర్ కలెక్షన్ ఫ్రమ్ లీబాస్ చేస్తున్నాను. లీబాస్ వెబ్సైట్లో తీసుకున్నానండి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. నాకు పర్సనలీ లీబాస్ వెబ్సైట్లో తీసుకున్నప్పుడు ప్రైస్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అండ్ క్వాలిటీ డిఫరెన్స్ అనిపిస్తుంది. సో అందుకని నేను పర్సనల్గా లీబాస్ తీసుకోవాలనుకుంటే మింత్రా ఆర్ లీబాస్ వెబ్సైట్ లో ప్రిఫర్ చేస్తాను. బట్ లీబాస్ వెబ్సైట్ లో అయితే అన్ని ఉంటాయి, అన్ని ఏమంటారు అన్ని దొరికిపోతాయి మీకు అవుట్ఫిట్స్. మింత్రాలో కొన్ని ఉంటాయన్నమాట, లేటెస్ట్ కలెక్షన్ అయితే రాదు మింత్రాలోకి, వెంటనే కొంచెం లేట్గా వస్తుంది. కాబట్టి నేను వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉంటాను అనమాట. మీకు తెలుసు కదా నాకు లీబాస్ ఫేవరెట్ కదా బ్రాండ్. సో అందుకని ఈ మధ్య ఇది వరకు నార్మల్గా చూస్తుండేదాన్ని, కానీ ఇప్పుడు ఎప్పుడైతే కలెక్షన్ బాగా నచ్చుతుందో నేను ఇంకా ఒక ఐ అలా వేస్తూ ఉంటున్నాను లీబాస్ వెబ్సైట్ పైన. ఏమైనా కొత్తగా వచ్చాయా, నాకు ఏమైనా సూట్ అవుతాయా చూసుకుని ఏదైనా నచ్చితే కొనుక్కుంటూ ఉంటాను అనమాట. సో అదే మీకు చూపిస్తున్నాను. సో ఇదైతే పర్సనల్గా నేను వెబ్సైట్లో తీసుకున్నాను కాబట్టి వెబ్సైట్ లింక్సే ప్రొవైడ్ చేయగలుగుతాను. మింత్రాలో ఉన్నాయా లేదా అనేది నాకు తెలియదు. నాకు తెలిసి లీబాస్ అయితే ఓన్లీ వెబ్సైట్లో అండ్ మింత్రాలు మాత్రమే దొరుకుతాయి, మిగతా వేరే యాప్స్లో దొరకవు. ఇంకా అమెజాన్ వీటిలో కూడా దొరకవు మీకు. లీబాస్వి కావాలంటే సర్చ్ చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సో ప్రస్తుతానికైతే ఇవి చూపించేస్తానండి. నేను ఏవైతే షేర్ చేస్తున్నానో అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్. అసలు చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను మీ అందరికీ షేర్ చేయడానికి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది. ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షనే. ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది కాబట్టి కొత్త కలెక్షన్ యాడ్ అయింది అనమాట ఈ బ్రాండ్లో. సో అందుకని అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్వే తీసుకున్నాను, ఏది పాత కలెక్షన్ అన్నట్టుగా అయితే ఏది లేదు. సో ఇది ఫస్ట్ వన్ అనమాట, ఇది ఇలా వస్తుంది. మీకు లీబాస్ గురించి అయితే నేను ఎన్నిసార్లు చెప్పాను కాబట్టి పర్సనల్గా ఎక్కువ చెప్పట్లేదు, కానీ నేను నార్మల్గా చెప్తాను ఎందుకంటే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నాను. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది లీబాస్లో. మెయిన్గా నాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. క్వాలిటీ ప్రైస్కి చాలా వర్త్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను మాల్స్లో అది చూసినప్పుడు అక్కడ ఆ ప్రైస్కి క్వాలిటీ బాగుంటుంది కానీ చాలా ఎక్కువ ప్రైస్ అనిపిస్తుంది. బట్ ఇక్కడ నాకు ప్రైస్కి క్వాలిటీకి చాలా రీజనబుల్ ప్రైస్ అనే ఫీలింగే వస్తుంది అనమాట. అండ్ చాలా డిఫరెంట్ మోడల్స్, ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్, కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్లో ఏమున్నాయో అవన్నీ ఉంటాయన్నమాట. అందుకే నాకు బాగా నచ్చుతుంది లీబాస్ బ్రాండ్లో. సో అందుకని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఫ్యాబ్రిక్స్ ఫిట్టింగ్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో. సో ఇది కుర్తీ అండి, మొత్తం నేను సెట్స్ లాగే తీసుకున్నాను. రీసెంట్గా కొంచెం క్యాజువల్ వేర్ కూడా చూశాను కానీ నాకు ఎక్కువ సెట్స్ బాగా నచ్చుతున్నాయని చెప్పి సెట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. సో చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట, నేను ఎప్పుడు ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. అంటే చూడడానికి మీకు నార్మల్గానే అనిపిస్తుందేమో కానీ ఎంటో టచ్ చేసినప్పుడు నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్. కొంచెం ఫ్లోయీగా ఉంది, సాఫ్ట్గా ఉందన్నమాట ఫ్యాబ్రిక్. బ్లూ షేడ్లో వస్తుంది అండ్ నెక్ దగ్గర మీకు యోక్ పార్ట్ దగ్గర వర్క్ వచ్చింది అండ్ స్లీవ్స్ వచ్చాయి, ఫుల్ స్లీవ్స్లా వచ్చాయి. అండ్ దీనికి కలర్ కాంబినేషన్ చూసారా, ఈ బ్లూ యాడ్ అవుతుంది అనమాట కలర్. సో అదే దుపట్టా వస్తుంది, చూపిస్తాను. సో ఇక్కడ కూడా మీకు సేమ్ ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్, ఐ మీన్ డిజైన్. ఇక్కడ బార్డర్ వస్తుంది, రిమైనింగ్ అంతా ఇలా బాన్ని ప్రింట్ టైప్లో వచ్చింది. కానీ ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది. వీటి బాటమ్ అన్నిటికీ కూడా మనకి పాకెట్స్ వస్తాయండి. అండ్ బాటమ్ వచ్చి మీకు ప్లాజో లాగా వస్తుంది, దీనికి కూడా ఇలాగా బార్డర్ వచ్చింది అనమాట. సో సేమ్ కలర్లో. అండ్ దీనికి దుపట్టా అయితే ఇలా వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటివి ఎక్కువ మన మమ్మీలకి వాళ్ళకి శారీ కాంబినేషన్ ఖచ్చితంగా ఇలాంటి కాంబినేషన్ ఒకటి ఉంటుంది, ఎందుకంటే బాగా ఎప్పుడో నుంచి వచ్చే కాంబినేషనే. కానీ ఎక్కువ కనిపించదు డ్రెస్సెస్లో, చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే నాకు బాగా నచ్చి తీసుకున్నాను. డ్రెస్ కూడా ఈ కాంబినేషన్లోనే ఉంటే బాగుండు, బట్ ఓన్లీ దుపట్టా మాత్రమే ఈ కాంబినేషన్ వచ్చింది కొంచెం కాంట్రాస్ట్ లాగా ఉండడానికి అనమాట. సో మొత్తం ఇలా వచ్చింది. దీనికి లెంత్ విత్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉంటాయి. నేను దీని
మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లేదన్నమాట, బ్రాండ్ అంటేనే బ్రాండ్ అంతే అన్నట్టు ఉంటుంది బ్రాండ్. సో ఇప్పటి వరకు నేను ఒక బ్రాండ్ని ఎక్కువ నమ్మింది ఉండదు, ఎందుకంటే ఒక బ్రాండ్లో బాగా హై ఎండ్ డబ్బులు బాగా ఖర్చు పెడితే కానీ ఆ బ్రాండ్లో అన్నీ బాగుంటాయి అనే ఫీలింగ్ రాదు. బట్ ఇది రీజనబుల్ అయినప్పటికీ కూడా నాకు ఈ బ్రాండ్లో అన్ని బాగుంటాయి అనే ట్రస్ట్ అయితే వచ్చేసింది. సో దీనికి బార్డర్ కూడా మంచిగా వచ్చింది, లెంత్ విత్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చింది, దుపట్టా కూడా చాలా చాలా ఫ్లోయీగా చాలా స్మూత్ ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ ఏంటనేది నాకు ఐడియా లేదు. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి చెప్పాను కదా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేశాను అని చెప్పి, ఇది అనమాట క్రాప్ టాప్ స్టైల్ ఇది. సో ఇది పింక్, డార్క్ పింక్ వస్తుంది, మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, స్లీవ్లెస్ వచ్చింది అనమాట. దీనికి స్లీవ్స్ ఎక్స్ట్రాగా అయితే స్లీవ్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో సైడ్ ఇలా మనకి సైడ్ ఇలా జిప్ వస్తుంది అనమాట. మీరు కావాలనుకుంటే దీన్ని నార్మల్ ఏమంటారు బ్లౌజ్ లాగా శారీ లాగా శారీకి కూడా స్టైల్ చేయొచ్చు. నెక్ అయితే ఇలా వస్తుంది అనమాట నెక్ షేప్. అండ్ నేను సైజ్ మీడియం తీసుకున్నానండి అన్నీ. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలాగా ఫ్లోయీగా ఉండే బాటమ్ వస్తుంది. కింద మనకి ఇదిగోండి ఇలా ఇక్కడ కింద ఎలాస్టిక్ వస్తుంది అనమాట. మిగతాది ఇక్కడ కొంచెం పట్టియాలలా వస్తుంది చెప్పాలంటే, దీని స్టైల్ పట్టియాల అంటాం దీని పేరు. దీనికి మంచిగా లోపలంతా లైనింగ్ అంతా థిక్గా ఉందన్నమాట క్లాత్. పట్టియాల ఉన్నప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్ లుక్ ఉంటుంది కదా, అలా అయితే మీకు ఉండదు, ఎందుకంటే ఫుల్గా మనకి లైనింగ్ అంతా ప్రొవైడ్ చేస్తారు. డార్క్ పింక్ షేడ్, మెజెంటా పింక్ అంటారు కదా, ఆ పింక్ షేడ్ అనమాట, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ దీనికి మళ్ళీ మనకి సో చాలామందికి స్లీవ్లెస్ మనం వేసుకోలేము అని అనుకుంటాం కదా, అలా కాకుండా హ్యాపీగా దీనికి స్లీవ్స్ వచ్చేసాయి. ఇలా జాకెట్ వచ్చింది అనమాట, ఇది ప్లెయిన్ వచ్చింది జాకెట్. సో వేసుకుని పక్కన యాడ్ చేస్తూ ఉంటానండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది వేసుకుంటే. టోటల్ లుక్ ఏంటనేది ఇలా చూపిస్తే కంటే వేసుకుంటే అర్థమవుతుంది కదా, పక్కన వేసుకుని చూపిస్తాను. సో ఇలాగా 3/4 స్లీవ్స్ లాగా వస్తాయి, దీనికి ప్లెయిన్ వస్తుంది అనమాట జాకెట్ అంతా కూడా. సో ఇలా ఉంటుంది, ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇది ఇంకొక ప్యాటర్న్, ఇలా వస్తుంది ఇది. ఇది కొంచెం క్రష్ టైప్లో, క్రష్ మెటీరియల్ టైప్లో వస్తుంది. కలర్ చూసారా, డార్క్ పర్పుల్ షేడ్ అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ అయితే మాత్రం. సో దీని మీద వర్క్ ఇలా సిల్వర్తో వర్క్ వచ్చింది, సిల్వర్ ఎంబ్రాయిడరీలో వచ్చింది అనమాట. యోక్ పార్ట్ వరకే వస్తుంది వర్క్, మిగతాదంతా ఇలా క్రష్ మెటీరియల్ అనమాట. దీంట్లో నేను వేరే గ్రీన్ టైప్లో ఒక కలర్ తీసుకున్నాను ఆల్రెడీ, చాలా చాలా బాగుండింది. సో అందుకే అది వీనెక్ ఆ స్టైల్, ఇది కొంచెం నార్మల్ ప్యాటర్న్, నార్మల్ అంబ్రెలా స్టైల్లో వస్తుంది. చాలా కలర్ అయితే నాకు మెయిన్ చాలా బాగా నచ్చింది, ఫుల్ ఫ్లోయీగా ఉందండి మొత్తం. అండ్ దీనికి క్వాలిటీ కూడా చాలా బాగుంది, మెటీరియల్ క్వాలిటీ. అండ్ దీనికి కూడా మంచిగా లైనింగ్ కానీ అన్నీ ఇచ్చేసారనమాట, లైనింగ్ అంతా ఉంటుంది. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏదో చాలా కాస్ట్లీ అవుట్ఫిట్ లాగా కనబడుతుంది, యాక్చువల్లీ కాస్ట్లీయే, కానీ కొంచెం సేల్లో ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు కొనుక్కున్నాను అనమాట నేను. నాకు సూపర్ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది వేసుకుంటే. దానికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది ట్రోజర్ లాగా. సో ట్రోజర్ బాటమ్ అనమాట, ఇది కాటన్లో వచ్చింది బాటమ్. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. లెంత్ విత్ చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ వర్క్ వస్తుంది దుప్పటా ఇలా వస్తుంది. అండ్ దీనికి బార్డర్ అన్నీ కూడా వస్తాయి అనమాట. కలర్ చాలా నచ్చింది నాకు, దీనికి షైన్ డిఫరెంట్గా ఉంది, దానివల్ల బాగా కనిపిస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి, డెఫినెట్గా ట్రై చేయండి. మంచి మంచి అకేషనల్గా లేకపోతే వెడ్డింగ్స్కి కానీ, వెడ్డింగ్ గెస్ట్లా వెళ్తున్నప్పుడు కానీ, రిసెప్షన్స్కి కానీ, లేదంటే ఏమైనా ఫెస్టివల్స్కి కూడా చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా కనబడతారు, ఎలిగెంట్గా కనబడతారు, చాలా గ్రాండ్గా కనబడుతుంది మెయిన్గా అది. సో ప్రైస్కి అయితే నేను పర్సనల్గా రీజనబుల్ అనే చెప్తాను, అంటే ఆ ప్రైస్కి వర్త్ అని చెప్తాను, చాలా బాగా వర్త్ అది. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. ఇది కూడా కొంచెం నార్మల్ కుర్తీయే, కొంచెం ఏంటంటే పట్టు టైప్ లుక్ వస్తుంది అనమాట, కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది పింక్. ఈ పింక్ నాకు బాగా నచ్చింది మెయిన్గా. నిజం చెప్పాలంటే వెబ్సైట్లో ఇంకా కొంచెం డార్క్ అనిపించింది, బట్ రియల్గా చూస్తే కొంచెం లైటే ఉందన్నమాట, ఇది అంత డార్క్ లేదు. బట్ వెబ్సైట్లో చూస్తే ఇంకా డార్క్గానే ఉంటుందని నేను అనుకున్నా, బట్ వచ్చాక కలర్ నాకు ఇంకా బాగా నచ్చింది, కొంచెం లైట్ షేడ్ కదా బాగుంది. దీని మీద ఇలా గోల్డ్ ఇదంతా వస్తే సూపర్గా కనబడుతుంది. సో ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి మనకి బార్డర్ లాగా ఇక్కడ వర్క్ లా వచ్చింది, మిగతాదంతా ఇది ప్రింట్ బెనారస్ లాగా అనిపిస్తుంది చూడడానికి. కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చిందండి, ఈ పింక్ మీద ఈ గోల్డ్ రావడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ దీనికి కూడా మంచిగా లైనింగ్ అంతా కూడా ఇచ్చేశారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, కలర్ బాగుంది, అండ్ ప్యాటర్న్ కూడా బాగుంది. వెయిట్ కూడా ఎక్కువ ఉండదు, వర్క్ అది లేదు కాబట్టి మీరు కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. సో లైనింగ్ ఉంటుంది కాబట్టి గుచ్చుకునే ప్రాబ్లం ఇది కూడా ఉండదన్నమాట. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇది వచ్చింది ప్లాజో, ప్లెయిన్ ప్లాజోలో వచ్చింది. అన్నిటికీ కూడా మనకి ఇలాగా ఏమంటారు పాకెట్స్ వస్తాయి, బట్ దీనికి రాలేదన్నమాట పాకెట్. అన్నిటికీ కూడా మనకి పాకెట్స్ వస్తాయి డెఫినెట్గా.
సో ఇది వస్తుంది అనమాట. ఆ షైన్ చాలా బాగుంది ఈ అవుట్ఫిట్ కి. అండ్ దుప్పట వచ్చేసి కొంచెం నీట్ లుక్ వస్తుంది, కొంచెం క్లాసీ లుక్ వస్తుంది అవుట్ఫిట్ కి. అంటే ఏదో హెవీగా డార్క్ గా గజిబిజిగా ఏదో వర్క్ ఇవన్నీ కాకుండా కొంచెం సింపుల్ అండ్ క్లాసీ లుక్ కావాలనుకుంటే ఈ అవుట్ఫిట్ మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఇలా వస్తుంది అనమాట. కొంచెం కాటన్ లా ఉంది దుప్పట్టా అయితే. సో దాని మీద అంతా వైట్ జరీలా వచ్చింది అనమాట గోల్డ్ తో. సింపుల్ అనిపించింది నాకు. మంచి ఇయర్ రింగ్స్ అవి పే చేసేస్తే చాలా బాగా కనిపిస్తుంది అవుట్ఫిట్. సో యా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్ అండి. ఐ హోప్ మీకు అవుట్ఫిట్స్ అనేవి నచ్చాయి అనుకుంటున్నా. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంచుతాను. కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఈ వెడ్డింగ్ సీజన్ కి ఫెస్టివ్ సీజన్ కి ఇవి బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా యూస్ఫుల్ అయింది అని ఒక్క మాట నాతో చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో డెఫినెట్ గా నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, మళ్ళీ కలుస్తాను. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్. బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.